तेरासा प्रभुत्वं चेस्तुन्न अभिवृद्धि चूसी युवत टीआरएस पार्टी चेरुतुन्नारनी वेमुलवाड फोर्थ वार्ड कौंसलर मारम कुमार अन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाड पट्टणंलोनी नालुगो वार्डुलो तेरासा वार्ड सोशल मीडिया कमिटीलनु एन्नुकुन्नारु। वार्ड कमिटी अध्यक्षुडिगा पिल्लि श्रीकांत्, युवजन अध्यक्षुडिगा सीलम विजय यादव, पीसी अध्यक्षुनिगा मेल सत्यनारायण, सोशल मीडिया अध्यक्षुडु कोलकनि दिनेश, महिला अध्यक्षरालुगा ఏదుల మమత, ఎస్సీ అధ్యక్షుడిగా ఆర్ సత్యనారాయణ, మైనార్టీ అధ్యక్షుడిగా ఎస్కే ఇబ్రహీంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మారం కుమార్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారానికి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని, ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థ రాజు, యాచమనేని శ్రీనివాసరావు, మారం జామున, స్వప్న, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, నాయకత్వం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు గారికి మరియు కౌన్సిలర్ కొండ కంకయ్య గారికి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థం రాజు గారికి మరియు మా ప్రస్తుతం మా యూత్ నాయకులు, మా యూత్ డైనామిక్ యంగ్ డైనామిక్ ఫోర్త్ వార్డు కౌన్సిలర్ మారం కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఇందుకు నన్ను యువజన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన మా కుమార్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు నాలుగో వార్డు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన పిల్లి శ్రీకాంత్ గారికి, యూత్ వింగ్ అధ్యక్షుడిగా శీలం విజయ్ యాదవ్ గారికి, ఎస్సీ కమిటీ అనుబంధంగా సత్యనారాయణ గారికి, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఎస్కే ఇబ్రాహీం గారికి, మహిళా వింగ్ అధ్యక్షురాలు మదిన గారికి, ఏదుల మమత గారికి, నా తరపున సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు కొలగాని దినేష్ గారికి, ఈ ఆరుగురికి నా వార్డు తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీరు టీఆర్ఎస్ పార్టీలో ఏ ఇతర కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటానని నాకు మాట ఇవ్వగానే వీరిని నియమించడం జరిగింది. గౌరవ మన పట్టణ అధ్యక్షులగారి ఆదేశాల మేరకు ఈ పార్టీకి, ఈ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సమితి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గౌరవ నీలు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఈరోజు నాలుగో వార్డు కమిటీ పూర్తి చేయడం జరిగింది. అందరు సభ్యులను పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలంగాణలో అభివృద్ధి పరంగా, అభివృద్ధి ధ్యేయంగా చూసి అభివృద్ధి పంతంగా నడుచుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. రాను రాను ఇంకెన్నో పదవులు ప్రతి ఒక్కరు ఆశించాలని, అదేవిధంగా నాలుగో వార్డులో ఉన్న యూత్ వింగ్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. పిలువగానే విచ్చేసిన అందరికీ నా తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఇంకెన్నో పదవులు ఆకాంక్షించు ఆశించుకుంటూ పట్టణ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, నియోజకవర్గ కమిటీలో కానీ ఇంకెన్నో ఇతరితర పదవులు ఉన్నాయి. ఆ పదవిలో మనం ముందంజలో ఉండుకుంటూ పదవిని స్వీకరించాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా పూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ. వార్డు కమిటీలో ఎన్నికల భాగంగా మరి వార్డు కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ అటువంటి మారకుమార్ గారి ఆధ్వర్యంలో మరి వార్డు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి యువ నాయకుడు, మరి పేదల పెద్దది మన కుమారు ఎప్పటి కూడా వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ, మరి ఇక్కడ యూత్ చూడండి, ఆ యూత్ పిలవగానే ఒక దాదాపు ఒక 100 మంది రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆప సంపదలో వెన్నంటి ఉండి ఎప్పుడు కూడా వారికి వెనుకుంటారు కాబట్టి మరి పిలవగానే వారు ఇచ్చేసి ఇలా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇవాళ వెమ్మడ పట్టణంలో మరి గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి యువతనే ఎక్కువ గెలవడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం, రానున్న కాలంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మరి వెమ్మడి పట్టణంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి వెమ్మడి పట్టణంలో ఒక యువతరం ఎదిగి ఖచ్చితంగా రానున్న కాలంలో మంచి భవిష్యత్తుకు పునాదిగా వేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మరి అందరం కలిసికట్టుగా ఉండి ఒక ఏకగ్రీవ ఎన్నికలు జరిగి మరి ఒక రమేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలుస్తున్నాం. మరి మారకుమారు కూడా మరి మొన్నటికున్న మేము కొన్ని విషయాలు మేము చూసినాం, వారు పట్టుదల పట్టినట్టే విడిచిపెట్టాడు. ఇదే విధంగా ఈ బైపాస్ రోడ్ వన్ కూడా మా త్వరలోనే పనులని చెప్పి వారు కూడా రమేష్ బాబు రోడ్ తెలియజేసింది. మరి ఇంతకుముందు డెవలప్మెంట్ విషయంలో అన్ని విధాలా మేము కలిసిమెలిసి ఉండి మరి వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాము. మరి ఒక కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి ప్రత్యేక అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ అధ్యక్షుడు పుల్కరాజు గారికి, మరి కొండనాశ గారికి, బబున్ గారికి,
మా స్థానిక కౌన్సిలర్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు నాయకత్వంలో వారి సూచనలతో మరి ఈ నెల 2వ తారీఖు నుండి మరి రోజు వార్డు వార్డున కమిటీలు నిర్వహించుకుంటుంది. మరి దీనిలో భాగంగానే ఈరోజు 4వ వార్డు మరం కుమార్ గారి ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ముందుగా ఈ కమిటీ యొక్క అధ్యక్ష కార్యదర్శులకు ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లి మా రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను నిరంతరం ప్రతి గడపకు మనం తెలుపుతూ మరి ఏదైతే మన రాష్ట్రాలు చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ చెప్పుకుంటే సరిపోద్ది. మరి ఇతర బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయని పనులన్నీ ఇక్కడ యువత ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఒకటి ఒక చిన్న విన్నపం. మరి ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఫేస్బుక్లో వాట్సాప్లలో మరి ట్విట్టర్లలో ఇతర సోషల్ మీడియాలలో చేయని పనులను ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ మరి వారికి ఒక చెడును ప్రయత్నించే విషయంలో యూత్ను ముఖ్యంగా ఆకట్టుకొని మరి వారు సోషల్ మీడియా మీరు ప్రతి వచ్చినటువంటి సోషల్ మీడియా వచ్చినటువంటి ప్రతి ఒక్క వార్తను ఇక్కడ ఉన్నటువంటి యువత ముందు వరుసలో ఉండి మరి తిప్పుకొట్టాలని చెప్పి నేను ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి ప్రతినిత్యం ప్రజల వైపు ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి మరి వారు ఎల్లవేళలా ఈ వేములవాడ పట్టణం వారి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సందర్భంలో వారు కూడా మరి ఎన్నంటే ఉండి మరి రాబోయే రోజులలో మరి ఇంకింద మరి వేములవాడ నియోజకవర్గం పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని మనందరం భాగస్వామ్యం కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరం కుమార్ గారికి మరి కిలోగాన వచ్చినటువంటి మీ యూత్ అందరికీ అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి మహిళా సోదరి మనులందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ సెక్రటరీ రామచంద్ర రాజు గారు కొండ గంట గారు మరి వీరశేఖర్ కొండ శేఖర్ గారు మరి అందరికీ హృదయంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.